కొన్ని ప్రాంతాలలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మన పార్టీలోకి చేరిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఒకటే, దయచేసి మనము బలం పోవాలి అంటే 10 మందిని కలుపుకుంటే పోతాం, 10 మందితో గొడవ పెట్టుకుంటే కాదు. ఎస్, మరి ముందు చేయలేదు అలా అని చెప్పి రేపు ఎన్నికల్లో కూడా మనం దూరం చేసుకుంటే వాళ్ళు రేపు కూడా చేయరు. వస్తాను వాళ్ళని ఆహ్వానిద్దాం, కలుపుకోబోదాం. ఖచ్చితంగా గతంలో నాతో ఉన్న వాళ్ళు, నాతో ప్రయాణం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రయారిటీస్ పోటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది, దాని ఎటువంటి సందేహం లేదు. అది విషయంలో కానీ దేంట్లో విషయంలో కానీ మొట్టమొదటి ప్రాధాన్యత వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి స్థానికంగా రేపు మీరు కొంతమంది కార్పొరేటర్గా నిలబడాల్సిన కూడా గెలవాలి అంటే పార్టీలోకి వచ్చే వాళ్ళని కలుపుకోకపోతే 50 కోట్లు చెప్పండి, 100 కోట్లు చెప్పండి. వాటర్ తాగు పోయినసారి కార్పొరేషన్ లో మనము 50 నుంచి 100 లోపల దాదాపు 4-5 సీట్లు కోల్పోయాం. ఉదాహరణకి 44-66, 15 డివిజన్లో 180, 50 100 ఓట్లే అంటే 50 ఓట్లు అలా వచ్చి ఉంటే అయిపోయినది. నేను 2009లో ఓడిపోయింది 90. సో నేను అనేది ఏంటంటే మీకు కలిసి వస్తుంది. మీరు కార్పొరేట్గా పోటీ చేసి గెలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు నేనే ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి నాకేమి నేనే సర్దుకోపోతా ఉన్నంటే మీకెందుకు? మీరు గెలవాల, నాకు కార్పొరేట్లుగా నేను నిలబెట్టుకోవాలని గెలవాలని నేను ఎంత కోరుకుంటాను. దయచేసి అందరికీ నేను చెప్పేది, పార్టీకి ఈరోజు జగనన్నని అభిమానించి వస్తున్నాం, కలుపుకుందాం. కార్పొరేషన్ ఎలక్షన్స్ మనకే కదా మనతో ప్రయాణం చేస్తారు. 2024లో మనతో ప్రయాణం చేసినప్పుడు మంచి కూడా దయచేసి అది వద్దు పక్కన పెట్టేయండి. మనం కక్షం ధోరణిలో పోయేదానికి వద్దు. జగనన్న స్పష్టంగా చెప్పాడు, అందరినీ కలుపుకొని పోదాం. నెల్లూరు నగర నియోజకవర్గాన్ని ఒక తిరుగులేని శక్తిగా తయారు చేసుకోవాలి అంటే మనందరినీ కలుపుకోకపోతే తప్ప, గొడవ చేసుకుంటే మాత్రం కాదు అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని పాత కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దయచేసి అందరం కలిసి కట్టుగా ప్రయాణం చేస్తే అవతల వ్యక్తి రేపు మన మీద పోటీ చేయాలి. నిజంగా మనం పోయినసారి మనం గెలిచామంటే జగనన్న అన్నదండలతో పాటు నాకు నా కార్యకర్తలు సహకారమే. ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను గెలవగలిగాను. కానీ ఇంకా మనం రేపు ఇంకో డబ్బున్న కూడా రావాలి అంటే మన భయపడ్డాడు. రేపు ఇంకో వ్యక్తి రావాలంటే కూడా ఆలోచన చేయాలి అంటే అందరినీ మనం గొడవ వేసుకొని మనం చేర్చుకొని చేయాల్సి అందరికీ వచ్చేసి ఖచ్చితంగా మనకి ఆ తిరుగులేని శక్తిగా తయారవుతాం. దయచేసి నేనే 4 అడుగులు వెనక్కి అడుగు వేసి సర్దుకుపోదామని చెప్తా ఉన్నప్పుడు దయచేసి మీరు ఇంకా పెద్ద మనసు చేసుకోండి. ఏం ఇబ్బంది ఏం లేదు, నేనే మర్చిపోతున్నా, నేనే వద్దాను. ఎందుకంటే ఆ నెప్పేంటో నాకు తెలుసు, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, ఆ టెన్షన్ నేను పడ్డ టెన్షన్లో నాకు తెలుసు. జీవితంలో అట్ల టెన్షన్ పడగూడదు అనుభవించిన వాడిని నేను. కానీ దయచేసి అందరికీ కూడా చెప్తున్నాను, మనం అందరం ఒక కుటుంబం పోదాం. ఈ జిల్లాలో నెల్లూరు నగర నియోజకవర్గం తిరుగులేని శక్తిగా మనం తయారు చేసుకోవాలి అంటే అందరం కలిసికట్టుగా పోదాం చెప్తారు అని మేము అందరికీ కూడా తెలియజేస్తాం. ఎవరిని నాతో పాటు 2009లో ప్రయాణం చేసిన నుంచి ఉన్న వాళ్ళు, 10 నుంచి ఉన్న వాళ్ళు, ఈ రోజుకి చెప్తున్నా వాళ్ళు మొట్టమొదటి ప్రధానత వాళ్ళే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కార్పొరేటర్లు టికెట్ ఇవ్వాలన్నా ఏదైనా కానీ ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ తర్వాత నెక్స్ట్. కాబట్టి దయచేసి అందరికీ కూడా ఇది నా విన్నపం, ఒక రిక్వెస్ట్. దయచేసి అందరికీ నాయకులకి కార్యకర్తలకి నాయకులు నా సోదరులందరికీ ఇదే చెప్తా ఉన్నా, కొంతమంది తిట్టుంటారు తెలియదు అని కాదు, రాజకీయాల్లో మనం అందరినీ కలుపుకోకపోతే మనం సెక్టర్
లేకపోతే ఇంకో ఏడిపోతారు. అవతల వ్యక్తికి మనం బలమించినట్టు అవసరం, ఎవరికి బలపడాల్సిన అవసరం లేదని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. యాక్చువల్గా చాలా ముందే చేరాలి అంశంగా నేనే చేరలేదా పలాని పలాంటే మన గుట్టునే లేట్ అయిపోతాల్సింది మనం అనుకున్న పండుగ అయిపోతుంది మంచి రోజు చూసేది చేయనట్టు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా చాలా మంది పార్టీలో చేరు వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని మనం చేర్చుకోవద్దు అంటే ఖచ్చితంగా ద్రోహం చేసిన వాళ్ళని. కొంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళ జీవితంలో చేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు. శత్రువు చేర్చుకుంటే తప్పులే, మన శత్రువే. ఎందుకంటే మన ప్రత్యర్థిగా ఉన్నట్టు తన పాత్ర తను చేశాడు. ఆంధ్రప్రదేశ్ పార్టీలోనో లేదా బీజేపీలోనో జనసేనలోనో ఏ పార్టీలో ఉంటే పార్టీ కష్టపడ్డాడు, తప్పులే దానిలో. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనాన్ని కోసం కష్టపడ్డాం, కానీ కొంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు మన పార్టీ గుర్తు మీద కోసి మన మీద కూడా పోషినారు, వాళ్ళు మాత్రం జీవితంలో చేయొచ్చు. వాళ్ళు ఏమిస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ అవార్డు లేదు కానీ స్థానం లేదు. కానీ అవతల పార్టీలో చేసి మన పార్టీకి ఆకర్షితులు వస్తాలో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో కష్టపడ్డారు, ఆ పార్టీ వరకు తప్పు లేదు. వాళ్ళని మనం ప్రత్యర్థిగా చూడాలి కానీ శత్రువులే చూడదు. ఇది దీంట్లో మాత్రం క్లారిటీగా చెప్తున్నా. అట్లాంటి గదవులు వద్దు, మళ్ళీ మనం మోసిపోతారు. అట్లాంటి వాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళే మాత్రం ప్రపోజల్ మాత్రం పెట్టతో నేను అసలు వరకు తెలుసుకోవాలని మళ్ళీ చెప్తాను. సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, రేపు 29 రూపంలో చేస్తా ఉన్నారు. ఈ విధంగా అందరూ కూడా బలం చేయవచ్చు. 28 మనం 28 గెలిచే విధంగా మనం పోదామని చెప్పి తెలియజేసుకుంటే ఇంకొక 4 నెలల లోపల అన్ని పనులు కూడా పూర్తవుతాయి. 2 నెలల్లో మనందరం కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.